కూరి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయభవ అనే పేరుతో యాత్రను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హాసనాపురంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో గ్రామాల అభివృద్ది కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు. మళ్లీ వైసీపీని మెజార్టీ స్థానాల్లో గెలిపించి సీఎం జగన్ కు కానుక ఇవ్వడమే తన లక్ష్యమంటూ వెల్లడించారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. వైఎస్ఆర్సిపి ఆత్మకూరు విజయభవ యాత్ర ప్రారంభిస్తున్నాము. ప్రజలందరికీ మళ్ళీ మన ప్రభుత్వం వల్ల ఏమి మంచి జరిగింది, ప్రతి ఇంట్లో బాగుపడారా లేదా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఒక పిలుపిచ్చిన తర్వాత ప్రతిరోజు 2 నుంచి 3 పంచాయతీలు తిరుగుతూ ప్రతి కాలనీకి పోయి ఆ ఊర్లో ఏ విధంగా ప్రతి కుటుంబం బాగుపడ్డారు, వాళ్ళకి ఏమేమి పథకాలు వచ్చాయి, ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే అవి తొందరగా ఏ విధంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ సచివాలయంలో ఉండే పంచాయతీకి ఏమేమి లబ్ధి వచ్చాయి, వాళ్ళకి ఏమేమి బాగు జరిగింది, దాని తర్వాత రాబోయే రోజుల్లో కూడా మన తరఫు నుంచి ఏం చేస్తామనేది, అంటే విలేజ్ ప్రతి విలేజ్కి ఒక మేనిఫెస్టో తయారు చేసి వచ్చే టర్మ్లో ఆ గ్రామానికి కానీ ఆ పంచాయతీకి కానీ మన తరఫు నుంచి ఏం చేయబోతున్నామని చెప్పి కూడా చెప్పబోతున్నాం. ఇంకా వచ్చే 2 నెలల్లో ప్రతిరోజు 2 నుంచి 3 పంచాయతీలు తిరుగుతూ మన ప్రభుత్వం వల్ల ఆ పంచాయతీకి ఏం చేసాం, రాబోయే టర్మ్లో కూడా ఏం చేయబోతున్నామని చెప్పేసి ప్రచారం తీసుకుపోయి మన సీఎం గారు కోరినట్టు 175 సీట్స్ తప్పకుండా ఆయనకి కానుకగా ఇస్తామని చెప్పి వైఎస్ఆర్సిపి ఆత్మకూరు విజయభవ యాత్ర ప్రారంభిస్తున్నాము. ప్రజలందరికీ మళ్ళీ మన ప్రభుత్వం వల్ల ఏమి మంచి జరిగింది, ప్రతి ఇంట్లో బాగుపడారా లేదా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఒక పిలుపిచ్చిన తర్వాత ప్రతిరోజు 2 నుంచి 3 పంచాయతీలు తిరుగుతూ ప్రతి కాలనీకి పోయి ఆ ఊర్లో ఏ విధంగా ప్రతి కుటుంబం బాగుపడ్డారు, వాళ్ళకి ఏమేమి పథకాలు వచ్చాయి, ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే అవి తొందరగా ఏ విధంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ